ఎవడరా నువ్వు రోడ్డుకి అడ్డంగా కారు పెట్టావు నమస్కారం అండి మంది శ్రీకాకుళం నిమ్మకాయలపాలెం మన పేరు బక్రాయుడు ఏంటి నేనెవరో తెలుసా నువ్వెవరో తెలియడానికి నువ్వేమన్నా అంకుశం రాజశేఖరవి అస్తి పరశురామని అనుకుంటున్నావేంటి ఈ యోని కారణం చెప్తున్నది ఆపాలి అసలు గారు అని కౌంటర్ లకు గట్టిగా ఉన్న గట్టి స్ట్రిక్ట్ ఆఫీసర్ తెలుస్తున్నా ఉంది స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలుసా అంటే ఏంటి ఏంటి కర్రాఫీసర్ అని ఎరా చివరికి నీకు కూడా లోపు అయిపోయానా సరే ప్రాబ్లం ఏంటో చెప్పు నాక మీక పొద్దున్నే లేచి ఎవడి మొహం చూసానా గానీ నీ పెళ్ళ మొఖం చూసుంటాను పొద్దున్నే లేవగానే పెళ్ళ మొఖం కదండి చూసేది ఈ లాజిక్ నాకు నచ్చింది అన్ని మెంటల్ కేసులు తగులుతున్నాయి నీలో మీరు కొనుక్కోవడమే కానీ మా బాధ వెళ్తారనేదా చెప్పు చెప్పు మా తమ్ముడికి సినిమాలు పెట్టాం హైదరాబాద్ నగరంలో వచ్చి ఫిల్మ్ నగర్ లో తిరుగుతున్నా ఎంత వయసు ఉంటుంది అతనికి నా వయసే నేను ఫిల్మ్ నగర్ ఎస్ఐని పేరు ధర్మారెడ్డి సంతోషం మీ వాడిని పట్టి అప్పగించాలి అంతేగా అవునా మ్యాటర్ డీటెయిల్డ్ గా చెప్పు నేను సెటిల్ చేస్తా నాకు మా తమ్ముడు కలిపి 100 ఎకరాలు ఉంది మా నాయనమ్మ నటుకొత్తేనే 100 ఎకరాలు ఇస్తాడట నాకపోతే రాములోరు కోసం రాజేస్తాడట అదో గోళ అది సంగతి ఆస్తి కోసం అన్నమాట మీ తమ్ముడు మీద ప్రేమ కోసం కాదు సరే మీ వాడు ఎక్కడున్నా నేను పట్టిస్తా నా పాను రంగారు దొరకలేగానే 2 ఎకరాలు నీకు రాసేస్తా ఆయన్ని కొల్లగొట్టేస్తా తగ తిప్పిస్తున్నాడ స్థలం కూడా కొనలేకపోయారండి మేడం ఏమైనా ఉచిగా అరేసారు నాకు తెలుసు ఫ్లాష్ బ్యాక్ లొద్దు ఇంకా నీ పని అయిపోయినట్టే బ్రదర్ దాదర గదరేమో అసలు కలిపేస్తున్నావు నువ్వేంటి మా అమ్మ సైడ్ చుట్టమా బాబు సైడ్ చుట్టమా అంటే అయితే మా ఆస్తిలో వాత కొట్టేద్దామనేనో నేను ప్రేమతో బ్రదర్ అని పిలిచాను రా బాబు అర్నే మా వాడిని అడ్డుకున్న తర్వాత నేను స్టేషన్ కి రావాలా నేనే నీ దగ్గరకు వస్తా సరే గాని ఈ వాడిని గుర్తుపట్టడానికి ఫోటో ఏదన్నా ఉందా ఉందే అదే ఏ చాలా గాబరైపోతున్నాయితే రేపిస్ట్ని టెర్రరిస్ట్ని చూసినా చూస్తున్నావైతే ఏరా తమాషాగా ఉందా రాత్రి తాగింది దిగలేదా నీ ఫోటో చూపించి నీ తమ్ముడు ఫోటో అంటావేంటి అది నా తమ్ముడు ఫోటోవే కాకపోతే నాకన్నా గంట నేటిగా పుట్టాడు ఇద్దరం కమలడు కమల పిల్లల అమ్మ పేరు కమల ఆ పేరు బక్రాయుడు వాడి పేరు చిన్నరాయుడు సరే బక్రాయుడు నీ తమ్ముడు ఎక్కడున్నా పట్టి నీకు అప్పగిస్తా సరేనా మళ్ళీ ఇదో టేకే సర్నే ఇదిగో 10,000 ఇంత పెద్ద పనికి 10,000 గుంటని పట్టుకోవడం పెద్ద పని అయితే అందరికి ఇదిగో నువ్వు 24 గంటలు ఇదే పని మీద ఉండాలా నేను ఆ పని మీద ఉంటా నువ్వు ఆ పని మీద ఉండు మళ్ళీ నాకు పని అప్పచెప్తావైతే పని లేదు పాడు లేదు ఆ 2 ఎకరాలు డాక్యుమెంట్స్ నా పేరు మీద రాయడానికి ప్రిపేర్ అయి ఉండు ఆ పనా అయితే ఓకే ఏంటి అర్జెంట్ గా మాట్లాడాలని గమనం సతీన్ గారు మీరు యాక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీరు నచ్చిన సూపర్ండి థ్యాంక్ యూ కానీ ఇందులో నా గొప్పతనం ఏంటి సినీ కళామ తల్లి మృదుగ సింధూరంలా మెరిసిపోయి మీ మహిళామ తల్లుల కష్టాలు బాహ్య ప్రపంచానికి తెలియజేయాలన్నదే నా ఆలోచన మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఉష ఫటాఫట్ జయలక్ష్మి భార్గవి సుస్మిత వీళ్ళ నిజజీవిత కథల్ని ప్రేక్షకులకు అందిస్తున్నారంటే యువర్ రియల్లీ గ్రేట్ సత్యం గారు ఏదో బయట ప్రపంచంలో అమ్మాయికి అన్యాయం జరిగితే పోటెత్తిన సముద్రంలా ఉద్యమిస్తారు ప్రజలు కానీ సినిమా ప్రపంచంలో అమ్మాయికి అన్యాయం జరిగితే సాధారణ విషయంలా భావిస్తారు చాలా బాధగా ఉంది మీరు చేసే ఈ ప్రయత్నం వల్ల మొత్తం ఇండస్ట్రీ మారిపోవాలి తప్పకుండా మారుతుంది నా ఒక్కడి వల్ల ఏమవుతుంది మీ వల్ల ఇండస్ట్రీ మొత్తం బాగుపడుతుంది మీ మంచితనం సముద్రపు కెరటం లాగా అందరికీ చేరాలి సానియా ఇలా ఎంకరేజ్ చేసే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో గాని చాలా అదృష్టవంతుడు నా మనసులో మీకు తప్ప ఇంకెవ్వరికీ చోటే లేదు ఇది కన్ఫర్మ్
Hi sir, good evening. Hi, ఆకాశం నుండి చందమామ డైరెక్ట్ గా నాగరికి వచ్చేసినట్టుంది. Thank you, sir. మనసుంది మేము మనుషులమే ఇలాంటి మంచి వాళ్ళను ఇబ్బంది పెట్టాం ఇంత దుర్మార్గుడు అన్నమాట. వాడు నిన్ను టార్చర్ చేస్తున్నాడని నాకు తెలియదు. ఇష్టపడ్డ వారిని ఆదరించాను, కానీ నేనెవరిని చెడగొట్టలేదు. నేను పిక్చర్పై 5 కోట్లు ఫైనాన్స్ చేద్దామని వచ్చాను. నీ దగ్గర ఏదైనా మంచి ప్రపోజల్ ఉంటే చెప్పు, ఫైనాన్స్ చేస్తాను. నీతో పాటు 10 మంది బాగుపడేలా ప్రాజెక్ట్ చేద్దాం. నన్ను దేవుడితో పోల్చుకో, నేను అంత గొప్పవాడిని కాదు. నా జీవితంలో ఇద్దరు మంచి వ్యక్తులను చూశాను, ఒకటి మీరు, ఇంకొకటి సత్యం గారు. ఆయన పొలిటికల్ లీడర్, ఆయన కూడా మోసపోయారు. నాకు తెలుసు, సత్యం గురించి విన్నాను. ప్రత్యేక మీద సినిమా తీయాలని పట్టుదలతో ఉన్నాడంట కదా. ప్రాజెక్ట్ లో మాకు మీ సహకారం కావాలి. మీరు ఈ సినిమాకి తప్పక ఫైనాన్స్ చేయాలి. సత్యం గారికి మీరు తప్పక హెల్ప్ చేయాలి. మీ నేను ఎప్పటికీ మర్చిపోను. తప్పకుండా సాయం చేస్తాను. Thank you, sir. Thank you so much. సత్యం తీయడానికి తప్పకుండా సాయం చేస్తాను. మంచిది. ఏ బొబ్బిలి నాటకం పేరు చెబితే స్టేజీ మీదకి పువ్వులు సింహాలు చేస్తారు. ఏ బొబ్బిలి నాటకం పేరు చెబితే ఫోకసింగ్ లైట్లతో స్కూటర్లు బైకులు కార్లు దూసుకొస్తాయో, ఆ బొబ్బిలి నాటకాన్ని ఇంకో వారం రోజుల్లో ఆడబోతున్నా. అదేం కుదరదు, ఇప్పటికే అందరికైనా నేనే ఎక్కువ ఖర్చు పెట్టాను. నా పాట లేకపోతే నాటకం జరగదు. డ్రామాకి పెట్టుబడి పెట్టేది నువ్వు. నీకు పాట లేదంటే ఊరుకుంటావా? అదేదో పోకిరి సినిమాలో మహేష్ బాబు పాడతాడే, అది పెట్టబో. డ్రామాలో నువ్వు హీరో తండ్రి తండ్రైనా తాతైనా నాకు అనవసరం. కావాలంటే ఇంకో ఎకరం అమ్మైనా సరే 2-3 లక్షలు ఎక్కువ డొనేషన్ ఇస్తాను. నాకు మాత్రం హీరోయిన్ సాంగ్ పెట్టే అయితే నీకు డిస్కో సాంగ్ పెడతా. డిస్కో సాంగ్ వచ్చా, ఎందుకంటే మన కాళ్ళు సరిగా అన్నిటి అదే పనిగా వాయిస్తారు. ఇదిగో డైరెక్టర్, నేను ఇప్పుడే చెప్తున్నా. ఏంటది ఇప్పుడున్న పాటల కంటే ఎగస్తా పాట పెట్టారనుకో, పాటకు 1000 రూపాయలు చెప్పిన నాకు ఇయ్యాలంటే. అయితే నువ్వు వేస్తారు ఎంత డాన్స్? కావాలంటే ఆమె డాన్స్ నేను చేస్తాను. పాటకు 2000 ఎక్స్ట్రా ఇచ్చుకుంటాను. అయితే వాకే అయిపోయింది. హియర్ హియర్, ఈ పల్లెటూళ్ళలో 15 లక్షలు పెట్టి డ్రామా వేస్తున్నటువంటి మెగా డైరెక్టర్ దర్శకేంద్రుడు చిత్తపల్లి మస్తానరావు గారికి ఈ మెగా ప్రొడ్యూసర్ మంగారావు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాడు. మెగా ప్రొడ్యూసర్ మంగారావు గారు కూర్చోండి కూర్చోండి. చూసారా డైరెక్టర్ అంటే కూర్చున్న పని కూర్చోమంటున్నాడు. అదే డైరెక్టర్ అంటే డైరెక్టర్ మాట ఎందుకు వచ్చినట్టే మెగా ప్రొడ్యూసర్ మంగారావు
ఎందుకు వచ్చావు అని అడుగుతావా? నిజమైన బుద్ధి ఉందా? ధృతరాష్ట్రుడి వేషమా? సినిమా నిర్మాత మన నాటకం రిహార్సల్ చూడడానికి వచ్చాడా? ఇదిగో డైరెక్టర్, మీరు రిహార్సల్ చూస్తా ఉంటే నాకు సినిమా షూటింగ్ చూసినంత ఆనందంగా ఉందయ్యా. మీరు మరి నాటకానికి సినిమాకి పోలికా? నువ్వు గ్రేట్ నిర్మాతగా తెలుసు గాని 15 లక్షలతో 2 సినిమాలు తీస్తానంటే గ్రేట్ స్టేజ్ డైరెక్టర్ అయిన నేనే నమ్మలేకపోయా. నిర్మాత గారు, మీరు చెప్పిందే నిజమైతే 4 ఎకరాలు అమ్మైనా సరే నేనే హీరో వేషం వేస్తా. ఇదిగో డైరెక్టర్, మీరంతా పెట్టుబడి పెడితే నేను సినిమా చేస్తా, కానీ నువ్వే డైరెక్టర్, నువ్వు హీరోయిన్ చేస్తానులే. నేనా? నేను నాటకాల డైరెక్టర్నే కానీ సినిమాలకు ఎలా డైరెక్ట్ చేయాలో నాకు తెలియదే. అదే నీ క్వాలిఫికేషన్. సినిమా డైరెక్షన్ నీకు తెలియకపోవడమే నీకు శ్రీరామ రక్ష. తాట్టు కట్టు చెప్పావంటే చాలు, మిగతా పనులు జరుగుతూ పోతా ఉంటాయి. ఇక ఆ తర్వాత నారాంటి పుట్టుంచులు మీ ఎప్పుడు క్యూ కడతా ఉంటారనమాట. మాట్టమంటాయా మంగారా తప్పకుండా అంతే. ఇక మరైతే చిరంజీవి గారి కన్నా నేను పెద్ద హీరో అవుతానా? అప్పో మహేష్ బాబునే మించిపోతావు. అప్పో నువ్వు మహేష్ బాబునే మించిపోతావు. కాకపోతే అక్కడ కొంచెం ముదురు నువ్వు బాగా. నేను మామూలుగా రాసిన అలాగే ఉంటదండి. నాకు చిన్న ఏంటి, చిన్నప్పటి నుంచి నన్ను అందరూ అచ్చి షాపు బాబులా ఉన్నావు అని అంటున్నావు. రింగ్ మాత్రం లేదనుకోండి, అంచేత నాకు ఇద్దరు హీరోయిన్లు ఉండే హీరో వేషం ఒకటి చెప్పండి, నేనే వేసాను. చూద్దాంలే వెంక డైరెక్టర్ గారు. అయ్యా ఇదేనా హైదరాబాద్ అడ్రస్? రేపే డబ్బులు తీసుకుని హైదరాబాద్ రండి, ఎల్లుండే షూటింగ్. ఓకే, నాటకం గీటకం బంద్, రేపించలో హైదరాబాద్. అలాగే హైదరాబాద్ బంగారావు గారు, హైదరాబాద్ బంగారావు గారు. ఎప్పుడు హైదరాబాద్ రాదా? మరి బాగుంటారయ్యా, ఒకటి పక్కన సున్నాలాగా.